యోర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడివోషనల్. శ్రీరాముడు సూర్య వంశానికి చెందిన మహారాజని మనందరికీ తెలుసు. శ్రీరాముని వంశానికి చెందిన అతని పూర్వీకుల గురించి కానీ, అతడి తర్వాత అయోధ్య నేలిన ఆ వంశీకుల గురించి కానీ ఏమైనా తెలుసా? ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో శ్రీరాముడి జననం, ఆయన ఎంత మహాత్ముడో, అలాగే ఆయన వంశం గురించి తెలుసుకుందాం. అయోధ్య పట్టణాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతనికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య కౌసల్య, రెండో భార్య సుమిత్ర, మూడో భార్య కైకేయి. కౌసల్య అయోధ్యకు పట్టపురాణి. కౌసల్యను వివాహమాడిన కొంతకాలానికి సంతానం కలగలేదు. తనకు వారసుడు లేకుండా పోతాడేమోనని కైకేయిని వివాహమాడాడు. ఆయనను సంతానం కలగలేదు. చివరకు పండితులు ఋషుల సలహా మేరకు పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం చివరి రోజు హోమగుండం నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథునికి పాయసం గిన్నె ఇచ్చి ముగ్గురు భార్యలకు పంచిపెట్టమని అదృశ్యమయ్యాడు. రాజు పాయసంలో సగం భాగం కౌసల్యకిచ్చాడు. మిగిలిన సగం పాయసాన్ని సగభాగం కైకేయికి, సగభాగం సుమిత్రకు ఇచ్చాడు. 11 నెలల తర్వాత ఒక పుణ్యకాలంలో కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు, కైకేయికి భరతుడు జన్మించారు. శ్రీరాముడి జీవితం మొత్తం మానవులకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. తోడబుట్టిన వాళ్లతో ఎలా మెలగాలో వివరిస్తుంది. ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది. క్షమాగుణం, ప్రశాంతత, అలాగే సహనం విలువల గురించి తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలో వివరిస్తుంది. కులం, మతం వంటి సామాజిక అడ్డుకట్టలని ఎలా అధిగమించాలో నేర్పుతుంది. స్నేహం విలువ గురించి తెలియజేస్తుంది. శత్రువుతో కూడా మిత్రుత్వాన్ని ఎలా పొందాలో వివరిస్తుంది. ఇక రాముడి వంశం గురించి చూస్తే, శ్రీరామచంద్రుడు సూర్య వంశానికి చెందినవాడు. ఈ వంశంలో జన్మించిన వారు ఎంతో పరాక్రమవంతులుగా, త్యాగ ధనులుగా ప్రసిద్ధి చెందారు. లోక కళ్యాణం కోసం వాళ్లంతా ఎంతగానో కృషి చేశారు. అలాంటి వారి వంశంలో జన్మించిన శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడిగా కొనియాడబడుతున్నాడు. ధర్మ స్వరూపుడిగా నేటికీ ప్రజల మనసులో నిలిచిపోయాడు. అలాంటి రాముడి పూర్వీకుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. బ్రహ్మ నుంచి శ్రీరామచంద్రుడి వంశవృక్షం మొదలైనట్టుగా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. శ్రీరాముని వంశం గురించి ఇప్పుడు చూద్దాం. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనుపు, మనుపు కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడి కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడి కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడి కొడుకు దుందుమారుడు, దుందుమారుడి కొడుకు మాందాత, మాందాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుడి కొడుకు అసితుడు, అసితుడి కొడుకు సగరుడు, సగరుడి కొడుకు అసమంజసుడు, అసమంజసుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భగీరథుడు, భగీరథుడి కొడుకు కకుత్సుడు, కకుత్సుడి కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రబుద్ధుడు, ప్రబుద్ధుడు కొడుకు శంకనుడు, శంకనుడు కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడు కొడుకు శ్రీగ్రవేదుడు, శ్రీగ్రవేదుడి కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిక్షకుడు, ప్రశిక్షకుడి కొడుకు అంబరీషుడు, అంబరీషుడు కొడుకు సహుషుడు, సహుషుడు కొడుకు యాయాతి, యాయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడు కొడుకు అజుడు, అజుడు కొడుకు దశరథుడు, దశరథుడు కొడుకు రాముడు. ఇది రాముడి వంశవృక్షం. అయితే ఏ పురాతన గ్రంథం రాజవంశాల కాలక్రమానికి సంబంధించి ఖచ్చితమైన సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వలేదు. అయితే పురాణాలలో వివిధ రాజవంశాల కాలక్రమాన్ని తెలుసుకునేందుకు వీలయ్యే ఆధారాలు ఉన్నాయి. రాముడు మహాభారత యుద్ధం మధ్యకాలంలో 30 తరాలు వర్ధిల్లాయని పురాణాలు చెబుతున్నాయి. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.